హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని విషయాలు వింటే ఎంతో ఆనందం అనిపిస్తాయి, మరికొన్ని విషయాలు కళ్ళు చెమ్మగిల్లేలాగా ఉంటాయి. నిజంగా అలాంటి సిచ్యువేషనే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి, బోలెడన్ అప్డేట్స్ రెగ్యులర్గా అందుతూ ఉంటాయి. అయితే మహారాష్ట్రలోని అకోలా అనే ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నాడు. అతను కలెక్టర్ అంటే మీ అందరికీ తెలుసు ఎంత గౌరవం ఉంటుందో సొసైటీలో. ఒక హై లెవెల్ పొజిషన్, ఒక బ్యూరోక్రాట్. అతనికి ఒక కారు, అందులో డ్రైవర్. సో ఎప్పుడు డ్రైవర్ పక్క సీట్లో కూర్చొని డ్రైవర్కి ఆర్డర్స్ వేసినట్టుగా, లేదా డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటే తాను ఒక లగ్జూరియస్ కారులో బిజీగా పని చేసుకుంటూ తిరుగుతున్నట్టుగా, వాటెవర్, మొత్తానికైతే ఒక హోదా. అయితే అక్కడి కలెక్టర్ మాత్రం దాన్ని రివర్స్ చేశాడు. ఎందుకంటే దిగంబర్ థాకే అనే తన డ్రైవర్ ఆ రోజు రిటైర్ అవుతున్నాడు. అప్పుడు కలెక్టర్ అన్నాడు, సరే ఈరోజు నీవు రిటైర్ అయిపోతున్నావు కదా, ఈరోజు నీవు కలెక్టర్ సీట్లో కూర్చో, అంటే పక్క సీట్లో, నేను నీ కారు డ్రైవ్ చేస్తాను. అంటే డ్రైవర్ ఆశ్చర్యపోయాడు, అదిలా ఒప్పుకోలేదు. కానీ మొండిపట్టుబట్టాడు కలెక్టర్, నువ్వు నా సీట్లో కూర్చో, నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని నా కార్ డ్రైవ్ చేస్తాను అని ఆర్డర్ వేశాడు. అతన్ని పక్క సీట్లో కూర్చోబెట్టి ఈ కలెక్టర్ అతన్ని ఆల్మోస్ట్ ఊరంతా తిప్పాడు. నిజంగా దిగంబర్ అనే డ్రైవర్ యొక్క కళ్ళు చెమ్మగిల్లాయి. అతను ఆ రోజు రిటైర్మెంట్, మర్చిపోలేని సంఘటన, మర్చిపోలేని అనుభవం ఇది. ఒక కలెక్టర్ గారు నన్ను తన సీట్లో కూర్చోబెట్టి తానే కారు డ్రైవ్ చేయడం అనేది ఇంతకంటే అద్భుతం ఇంకోటి ఉంటుందా చెప్పండి. నిజంగా అంత అద్భుతాన్ని ఆ డ్రైవర్ ఒక మంచి మెమొరీగా దాచుకున్నాడు. ఆ కలెక్టర్ అతనికి అద్భుతమైన మెమొరీ ఇచ్చాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ కలెక్టర్కి. మీకేమనిపించింది ఈ వీడియోలో ఉన్న అంశాన్ని చూస్తే కామెంట్ చేయండి. దయచేసి మా ఈ వీడియోస్ని ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.